ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కి మరో పథకం సొంతమైంది. 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్ మెన్స్ ఫైనల్లో భారత్ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పథకాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో 3వ మెడల్ యాడ్ అయింది. హైదరాబాద్ అమ్మాయి శ్రీజ ఆకుల తన పుట్టినరోజు నాడే హిస్టారిక్ విన్ ని సొంతం చేసుకుంది. ఉమెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో సింగపూర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ జియాన్ జెంగ్ పై గెలిచి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో 9-11, 12-10, 11-4, 10-12, 12-10 స్కోర్లతో విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీజ ఆకుల మనికా బాత్రతో కలిసి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. అయితే రౌండ్ ఆఫ్ 16లో చైనీస్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 1 టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సునింగ్ షాతో పోటీ పడిన శ్రీజ ఓటమి పాలైంది. ఎంత కష్టపడి ఆడినా సునింగ్ షాపై గెలవలేకపోయింది శ్రీజ. వరల్డ్ నెంబర్ 1 సునింగ్ షా తన మాస్టర్ క్లాస్ గేమ్తో మ్యాచ్ ని సొంతం చేసుకుంది. సునింగ్ షాకు శ్రీజ టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. మరోపక్క రౌండ్ ఆఫ్ 16లోనే జపాన్ క్రీడాకారిణి మియూ హిరానోతో తలపడిన మనికా బాత్ర కూడా ఓటమి పాలైంది. వరల్డ్ నెంబర్ 13 మియూ హిరానోతో ఆడిన మనికా బాత్ర 1-4తో మ్యాచ్ ను ఓడిపోయింది. ఈ గేమ్ ను 6-11, 9-11, 14-12, 8-11, 6-11 ఓడిపోయింది మనిక. ఇక బాక్సింగ్ విషయానికి వస్తే ఉమెన్స్ 75 కేజీల ప్రిలిమినరీస్ రౌండ్ ఆఫ్ 16లో లో లీనా బోర్గ్హేన్ 20 ఏళ్ల నార్వే బాక్సర్ సునివా హఫ్స్టార్ట్ తో పోటీ పడింది. ఈ బౌట్ లో 5-0తో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది లో లీనా. 2022 వరల్డ్ జూనియర్ ఛాంపియన్ అయిన సనివా లో లీనా ముందు నిలవలేకపోయింది. ఇక ఈ బౌట్ సొంతం చేసుకున్న లో లీనా కోసం పెద్ద ఫైట్ వెయిట్ చేస్తుంది. తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న చైనా బాక్సర్ లీ షియోన్ తో పోటీ పడనుంది లో లీనా. ఇక ఆర్చరీలో దుమ్మురేపుతోంది దీపికా కుమారి. ఎస్టోనియన్ ఆర్చర్ రినా పర్నాట్ తో రౌండ్ ఆఫ్ 32 ను 6-5తో గెలుచుకున్న దీపిక రౌండ్ ఆఫ్ 16 ను నెదర్లాండ్ ఆర్చర్ క్వింటీ రోఫెన్ తో తలపడింది. ఈ గేమ్ లో కూడా 6-2తో విజయాన్ని సొంతం చేసుకుంది దీపికా కుమారి. మొదటి సెట్ లోనే 29 పాయింట్స్ స్కోర్ చేసిన దీపిక తన ఫామ్ ను అలాగే కంటిన్యూ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీపిక దెబ్బకి తన మొమెంటం కోల్పోయిన క్వింటీ కంబ్యాక్ ఇవ్వలేకపోయింది. ఇక మెన్స్ ఇండివిజువల్ ఆర్చరీ 1/32 ఎలిమినేషన్ రౌండ్ లో బ్రిటన్ ఆర్చర్ టామ్ హాల్ చేతిలో ఓటమి చూశాడు ఇండియన్ ఆర్చర్ తరుణ్ దీప్ రాయ్. ఈ మ్యాచ్ లో 6-4 తేడాతో గెలుపు సొంతం చేసుకున్నాడు హాల్. ఈ థ్రిల్లింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ సెట్ 27-27తో టై అయింది. ఇక 2వ సెట్లో 3 సార్లు 9 పాయింట్స్ సొంతం చేసుకున్నాడు హాల్. ఈ సెట్ లో 28-27తో 1 పాయింట్ వెనుకబడ్డాడు రాయ్. అయితే 3వ సెట్లో 9-10, 9-9తో 28 పాయింట్స్ సొంతం చేసుకున్న రాయ్ ఈ సెట్ ను 28-28తో సొంతం చేసుకున్నాడు. ఇలా హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ ను 27-27, 28-28, 28-29, 28-29, 29-28 సొంతం చేసుకున్నాడు టామ్ హాల్. ఇక బ్యాడ్మింటన్ విషయానికి వస్తే మెన్స్ సింగిల్స్ గ్రూప్ ప్లే స్టేజ్ లో వరల్డ్ నెంబర్ 13 ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ ప్రణోయ్ వియత్నాం ప్లేయర్ లీ డుక్ ఫ్యాట్ తో తలపడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ను 16-21, 21-11, 21-12 సొంతం చేసుకున్నాడు ప్రణోయ్. 62 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో కొంచెం తడబడిన చివరికి గెలుపు సొంతం చేసుకున్నాడు ప్రణోయ్. ఈ గెలుపుతో తన నెక్స్ట్ రౌండ్ ను ఇండియన్ బ్యాడ్మింటన్ ప్రిన్స్ లక్ష్య సేన్ తో తలపడనున్నారు ప్రణోయ్. ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్సే. ఇక నెక్స్ట్ రౌండ్ లో ఇద్దరు భారతీయులు తలపడుతున్నారంటే ఆ గేమ్ కి క్రేజ్ మామూలుగా ఉండదు. ఇటు బాక్సింగ్ విషయానికి వస్తే మెన్స్ 71 కేజీ ప్రిలిమినరీ రౌండ్ ఆఫ్ 16లో ఈక్వడేరియన్ బాక్సర్ జోస్ గాబ్రియల్ రోడ్రిగేజ్ టెనోరియాతో పోటీ పడిన భారత బాక్సర్ నిశాంత్ దేవ్ 3-2తో బౌట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ గెలుపుతో మెన్స్ 71 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాడు నిశాంత్. అగ్రెసివ్ గా బౌట్ ని స్టార్ట్ చేసిన దేవ్ మొదటి రౌండ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆఖరి రౌండ్ లో రోడ్రిగేజ్ గట్టి పోటీ ఇచ్చినా లాభం లేకపోయింది. అప్పటికే మంచి స్కోర్ తో ఉన్న దేవ్ బౌట్ ను గెలుచుకుని క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టాడు.